అసలైన ఎలిమినేషన్ కిక్ అంటే ఇది. నాగ్తో సహా అందరూ కన్నీళ్లు పెట్టేశారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆదివారం ఇంటి సభ్యులకు ఫండే కావడంతో హోస్ట్ నాగార్జున అందరినీ ఆటపాటలతో ముంచెత్తారు. అలా ఆట ఆడుతూనే మధ్యలో నామినేట్ అయిన సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అభిజిత్ కు ఓ కవర్ ఇచ్చి అందులో ఎవరి పేరు ఉందో తెలియజేయమని అడిగితే హర్యానా పేరు ఉండడంతో ఆమె సేఫ్ అని ప్రకటించారు. అలా అభిజిత్ చేతుల మీదుగా హర్యానా సేఫ్. ప్రేక్షకులకు బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పారు. సినిమా పేర్లను, డ్రాయింగ్ చేసే గేమ్ను ఇంటి సభ్యులతో ఆడించారు. అనంతరం గంట చేతిలోకి ఇచ్చి ఎవరి చేతిలో మోగుతుందో వారు సేఫ్ అని రూల్ చెప్పారు. ఈ గేమ్లో మోనాల్ చేతిలో గంట మోగడంతో ఆమె సేఫ్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఆ తర్వాత కొబ్బరికాయ తెరపైకి తెచ్చి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. లాసా కొబ్బరికాయ కొట్టడంతో అందులో ఓ చిట్టి బయటపడింది. ఆ చిట్టిలో హారిక పేరు ఉండడంతో ఆమె సేఫ్ చేశారు. ఇక మిగిలింది సోహెల్ మెహబూబ్ ఉండడంతో ఇంటిలో హైడ్రామా నడిచింది. రెండు లైట్స్ను సోహెల్ మెహబూబ్ ముందు పెట్టి వాటిపై చేతులు పెట్టారు. ఎవరి చేతి కింద రెడ్ లైట్ వెలుగుతుందో వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు. ఈ ప్రక్రియలో మెహబూబ్ చేతి కింద రెడ్ లైట్ వెలగడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతలో మెహబూబ్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున చెప్పారు. దాంతో ఇంటి సభ్యులు భావోద్వేగం పెల్లువిగింది. సోహెల్ అల్లా అంటూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీటి పర్యంతమై మెహబూబ్ను కౌగిలించుకున్నాడు. అలా ఏడుస్తూనే ఇంటి సభ్యులతో ఫోటో దిగి బయటకు వచ్చాడు. మెహబూబ్కు ఇంటి సభ్యులందరూ కన్నీటి విట్కోలు పలికారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చి నాగార్జున బాధతో కౌగిలించుకున్నాడు. అనంతరం ఇంటిలో జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అవినాష్ను ఒక వారం మటన్ తినకుండా బిగ్ బాంబ్ వేశాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు కలహోనాహో చిత్రలోని పాటకు డాన్స్ చేసి ఇంటి నుంచి నిష్క్రమించాడు.